ఒక్కసారి ఎవరన్నా మీరు నమ్మకుంటే, ఆ సిద్ధాంతాన్ని నమ్మకుంటే ప్రాణాలు కూడా లెక్క చేయాలి. ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రాంతం ఈ రాప్తాడు. పెన్నా నది రాష్ట్రంలోకే ప్రవేశించే ప్రాంతం ఈ రాప్తాడు. బంగారు గన్లే కాదు, బంగారు మనస్సు ఉన్న ప్రజలు ఈ రాప్తాడులో ఉన్నారు. ఆనాడు భూస్వాముల పైన పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్ని విడిపించింది పరిటాల శ్రీరాములు గారు. ఫ్యాక్షనిజం కి ఫుల్ స్టాప్ పెట్టి మహిళలకి భద్రత కల్పించింది పరిటాల రవీంద్ర గారు. అలాంటి పరిటాల రవీంద్ర గారిని ఒక గొప్ప నాయకుడు చేసింది ఈ రాప్తాడు. మీ లోకేష్ ప్రజల్లో పాదయాత్ర చేస్తారు, కానీ జగన్ పర్దాల యాత్ర చేస్తున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో కాళ్ళు ఎగరేసుకుని ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నా. అదే జగన్ దొడ్డిదార వచ్చినాడు కనుక 30 కిలోమీటర్లు కూడా కారులో ప్రయాణం చేయడానికి సిద్ధంగా లేడు, అది కూడా హెలికాప్టర్లో ఈరోజు వెళ్తున్నాడు. నేను చెప్పిన యువగలం దెబ్బకి వారానికి ఒకసారి జగన్ ఢిల్లీకి వెళ్తున్నాడు. సింగడు అద్దంకి వెళ్ళాడు వచ్చాడు, అలా జగన్ ఢిల్లీకి వెళ్ళాడు వచ్చాడు. నేను అడుగుతున్నా ఎన్నికల ముందలా 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 ఎంపీలు పెట్టుకుని జగన్ ఏం పీక్కాడని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం ప్రయోజనాలు నిల్లు, సొంత ప్రయోజనాలు ఫుల్లు. సొంత బాబాయ్ చంపినాడు కదా, అందుకే 31 మంది ఎంపీల్ని ఢిల్లీలో బేరం ఆడుకుంటున్నాడు ఈ జగన్. మనందరం ఆలోచించాల, జగన్ అధికార మదంలో ఉన్నాడు, కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలే జగన్కి మంచి గుండు కొట్టారు. మీడియా మిత్రుల్ని వాళ్ళని అడిగారు, ఎట్లోడిపోయారు మీరు ఎన్నికలంటే, మా ఓటర్లు కాదు వీలు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. నేను చెప్తున్నా జగన్ పని అయిపోయింది, వచ్చేది మళ్ళీ మన బాబు గారి అధికారం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ సొంత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉదయగిరి నడిబొడ్డలో కుర్చీ వేసుకుని జగన్కి సవాల్ ఇస్తున్నాడు. ఏం పీకాడు జగన్? ఆయన ఎంట్రీకా కూడా పీకలేకపోయాడు. ఇవ్వగల ముందల అన్నాడు జగన్ ఎంట్రిక ఎవడు బీకలేడు, సింహం సింగిల్గా వస్తుందని. ఇవ్వగలం దెబ్బకి అయ్యా మీరు ఒంటరిగా పోటీ చేయండి అయ్యా అని అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్. ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్. జగన్ అబద్ధాలు భలే తీయగా చెప్తాడండి. మనం శాసనసభలో చూసాం కదా, సొంత బాబాయిని చంపి ఒక చెయ్యి ఇంకో కన్ను పొడుచుకుంటుందా అన్నాడు. అందుకే ముద్దుగా జగన్మోహన్ పేరు అబద్ధాల మోహన్ అని ఈరోజు మార్చిన. ఈ అబద్ధాల మోహన్ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశాడు. అయ్యా మీరు ఏం పీకారంటే జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని ఏకంగా గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు మార్చారు.
వెంకన్న సన్నిధిలో కూడా ఈరోజు గంజాయి దొరుకుతుంది. గురజాల వైకాపా నాయకులు గంజాయి పంట వేస్తున్నారు. అందుకే ఇక్కడున్న యువతకి నేను పిలిపిస్తున్నా, సే నో టు డ్రగ్స్. గంజాయి మొత్తులో మనకు బాగుండొచ్చేమో కానీ మన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడతారు. అందుకే మనలో చైతన్యం రావాలా. ఈ వైకాపా నాయకులు ఎవరైతే గంజా అమ్ముతున్నారో తరిమి తరిమి కొట్టాలని ఈ యువతకి ఈ లోకేష్ ఇస్తున్న పిలుపు. ఈ అబద్ధాల మోహన్ ఎన్నికల ముందర చాలా హామీ ఇచ్చాడు, కానీ నాకు అర్థమైంది ఒకటే, ఆయనకి రెండు బటన్లు ఉంటాయండి. పైన ఒక బటన్ ఉంటుంది, బల్ల కింద ఒక బటన్ ఉంటుంది. పైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ దొంగలాగా చూస్తాడు. చూసారు తల్లి ఇట్టి ఇట్టి అని, అంటే ఆ బల్ల కింద బటన్ ఎత్తుకుతున్నాడు తల్లి. ఆ బల్ల కింద బటన్ నొక్కితే 100 రూపాయలు లాగేస్తాడు అకౌంట్ నుంచి. ఈ అబద్ధాల మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1, గ్యాస్ బండ ధర 1300, నూనె ధర 200 రూపాయలు, నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచాడు ఈ అబద్ధాల మోహన్. ఇట్లా మహిళలకే కాదండి, యువతని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. ఇప్పటికీ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ 0. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. అందుకే రాప్తాడు నియోజకవర్గంలోనే కాదు.